Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పత్తా లేని సిబిఐ వివేకా కేసు విచారణలో సీన్ రివర్స్. వినడానికే విచిత్రంగా ఉంది. అనుమానితుడిని విచారించేందుకు సిబిఐ దాదాపు వారం రోజుల క్రితమే డేట్ ఫిక్స్ చేసి నోటీస్ ఇచ్చింది. తీరా అనుమానితుడు విచారణ స్థలానికి వస్తే విచారించాల్సిన అధికారులు అక్కడ కనబడలేదు. అసలు ఇది నమ్మేటట్లుగా ఉందా? ఇంతకీ విషయం ఏంటంటే, వివేకానందరెడ్డి మర్డర్ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అనుమానితుడు. భాస్కర్ రెడ్డి అంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి అన్న విషయం తెలిసిందే. ఎంపీనేమో హైదరాబాద్లోని సిబిఐ ఆఫీస్లోనే విచారిస్తున్నారు. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డినేమో కడపలోనే ఉన్న జయళ్ళ గెస్ట్ హౌస్లో విచారించాలని డిసైడ్ అయింది. మార్చి 3వ తేదీనే ఈ విషయమై భాస్కర్ రెడ్డికి సిబిఐ నోటీస్ ఇచ్చింది. విచారణ తేదీని మార్చాలని అనుమానితుడు కోరినా సిబిఐ కుదరదని చెప్పేసింది. దాంతో చేసేది లేక భాస్కర్ రెడ్డి గెస్ట్ హౌస్కు చేరుకున్నారు. అయితే విచిత్రంగా విచారణ చేయాల్సిన సిబిఐ అధికారులు మాత్రం ఎవరూ కనబడలేదు. విచారణ అధికారులు కనబడకపోవడంతో వాకప్ చేసిన భాస్కర్ రెడ్డికి సిబిఐ అధికారులు అందుబాటులో లేరని సమాధానం వచ్చిందట. దాంతో కాసేపు వెయిట్ చేసేది లేక అక్కడి నుండి వెళ్ళిపోయారు. మామూలుగా అనుమానితుల కోసం విచారణ అధికారులు వెయిట్ చేయడం మామూలే. విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చినా అనుమానితులు విచారణకు హాజరవుతారా లేదా అన్నది చివరి నిమిషం వరకు తెలియదు. కొందరు విచారణకు హాజరవుతారు, మరికొందరు చివరి నిమిషంలో ఏదో సమాచారం ఇచ్చేసి విచారణకు హాజరు కాలేమని చెప్పి తప్పించుకుంటారు. విచారణకు మరో తేదీని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్లో జరిగింది. అనుమానితుడైన భాస్కర్ రెడ్డి విచారణకు గెస్ట్ హౌస్కు చేరుకోవడం ఏంటి? విచారించాల్సిన అధికారులు అడ్రస్ లేకుండా పోవడం ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. విచారించేందుకు గెస్ట్ హౌస్కు రాలేని సిబిఐ అధికారులు అదే విషయాన్ని ముందుగానే భాస్కర్ రెడ్డికి ఎందుకు చెప్పలేదో తెలియదు. విచారించేందుకు రావడం కుదరదని ఫలానా తేదీన హాజరు కమ్మని అనుమానితుడికి చెప్పేస్తే బాగుండేది. భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను అరెస్టుకు సిద్ధపడే వచ్చినట్లు చెప్పడం కొసమెరుపు. తీరా చూస్తే అసలు విచారణ అధికారులే రాకపోవడం విచిత్రంగా ఉంది.